మినిస్టర్ గారిని కూడా నేను కూడా కోరుతున్నాను, ఈ మధ్యన ఇంకొక బిల్లు తెస్తూ ఉన్నారు, సోషల్ బ్రాడ్కాస్ట్ల మీద కూడా పాబంది పెడుతూ, సోషల్ మీడియా మీద కూడా పాబంది పెడుతూ ఒక బిల్లు తెస్తూ ఉన్నారు. దయచేసి మంత్రి గారు, నేను కోరుతా ఉన్నాను, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే విధంగా ప్రజాస్వామ్య దేశంలో ఏది చేసినా అది తప్పు అవుతుంది. ఎందుకంటే అల్టిమేట్గా డిజిటల్ మీడియాలో కూడా పౌరులు తమ భావాలను స్వేచ్ఛగా, తమ వాక్ స్వాతంత్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. దయచేసి అలాంటి ఏమన్నా వస్తే తప్పకుండా దాన్ని మనందరం కూడా కలిసికట్టుగా నిరోధించాలని చెప్పి కూడా కోరుతూ, గౌరవ మా పార్టీ తరఫున గౌరవ సభ్యులు చెప్పిన భావ స్వేచ్ఛకు సంబంధించి ఎవరికి ఇబ్బంది లేదు. ఉదాహరణకు మీ శాసనసభలో జరిగిన సంఘటన, దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టి తెస్తా ఉన్నా. వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోవద్దంటే, సభ జరుగుతూ ఉంది, మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినాం లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తూ ఉంటుంటే, దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఎవరి సోదరికి జరిగినా సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి ఉంది. దయచేసి సభ్యులందరూ కూడా గమనించండి, ఇటువంటి పరిస్థితి ఉంటే. నేను కూడా చెప్పినాను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా, నిజంగా మహిళలు 70 కోట్ల మంది ప్రయాణం చేశారు. నేనేమంటున్నా, ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎటువంటి వీడియోలు అంటే కొంతమంది వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకు సంబంధించి నేను మీ ద్వారా పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నారు. దయచేసి అధ్యక్ష, అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావాల్సుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడడం 100 మంది మీద కేసులు పెట్టారు అధ్యక్ష, ఒక్కొక్కరికి ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తాను. అనేక మంది మేము మా నా కార్యకర్తల కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది, ఇలా ఏం మాట్లాడింది కూడా లేదు. ఉన్న జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇలా నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవ అమ్మా, నేను మీ గురించి మాట్లాడు, నేను నా పార్టీకి సంబంధించి నేనేం మళ్ళా నేను సోషల్ మీడియా దిస్ ఈజ్ రన్నింగ్ కామెంటరీ సార్ అధ్యక్ష రన్నింగ్ కామెంటరీ కూర్చోండి. నేను గౌరవ సభ్యుడు మాట్లాడిన అంశం మీద కూర్చోండి. నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీకి సంబంధించి మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్సులలో పోతున్నారని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కాదా? ఇలా వాళ్ళకి సంబంధించి అక్క అండగానే అవమానపడ ఏం జరిగింది? దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా నిన్నటికైపోయింది. నేను దాని గురించి మాట్లాడలేదు ఇప్పటివరకు. మళ్ళీ మీరు నేనేం అడుగుతా ఉన్నా, నేను ఆ విషయంలో మీరు ఇయాల నిన్న ఆడికే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతోటి మాట్లాడుతూ ఫోటో తీసినని చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష. దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా భావస్వేచ్ఛ ఉండాలి, భావస్వేచ్ఛకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా, అవమానపరిచే విధంగా ఉంటే ఎట్లా అనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. దయచేసి నేను మొన్న కూడా కొడినా మళ్ళీ కూడా కొడతాను, అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటికి వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి. సభా ప్రొసీడింగ్స్ను కించపరిచి అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష.